హాయ్ అండి, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ ఛానల్. నేను మీ కవితా గణేష్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో కిచెన్ ట్రోలీస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మనకి కిచెన్ షెల్ఫ్లో పైన అయితే క్లీన్ చేస్తాం, కానీ లోపల అనేది డస్ట్ అలాగే ఉండిపోతుంది. సో వన్స్ మనం కిచెన్ ట్రోలీస్ని రిమూవ్ చేస్తే తప్ప వాటిని క్లీన్ చేయడం అంత ఈజీ కాదండి. సో ఆ కిచెన్ ట్రోలీస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈరోజు మనం చూద్దాం. చూసారు కదా లోపలంతా డస్ట్ ఎంత ఉందో. సో ఈ విధంగా ట్రోలీస్కి రెండు వైపులా పుల్లర్స్ ఉంటాయండి, ఒకటి పైకి ఇంకొకటి కిందికి ఉంటుంది. మనం రిమూవ్ చేసేటప్పుడు పైకి ఉన్నదాన్ని కిందికి, కిందికి ఉన్నదాన్ని పైకి ఒకసారి ప్రెస్ చేసేసి ట్రోలీని పుల్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం కంటిన్యూగా అలాగే ప్రెస్ చేసే ఉండాల్సిన అవసరం లేదండి. రిమూవ్ చేసే ముందు ఒకసారి ప్రెస్ చేసేసి ట్రోలీని ఇలా లాగామంటే, మన వైపుకు లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకొక షెల్ఫ్ని రిమూవ్ చేసి చూద్దాం. రెండు చేతులు అట్ ఎ టైమ్ పుల్లర్స్ మీద పెట్టుకొని పైకి ఉన్నదాన్ని కిందికి, కిందికి ఉన్నదాన్ని పైకి ఒకసారి ప్రెస్ చేసేసి ఈ విధంగా లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం ఈ ట్రోలీస్ని నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ మనం అటాచ్ చేసుకోవడమే. ఈ ట్రోలీస్ని రస్ట్ ఫ్రీ ఎలాగ క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఐకార్డ్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు చూసారు కదా నీట్గా అయిపోయింది. బిఫోర్ ఆఫ్టర్ మీరు డిఫరెన్స్ అయితే చూడగలరు. ఇప్పుడు మనం ఈ ట్రోలీస్ని వాష్ చేసి పెట్టుకున్నటువంటి ట్రోలీస్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ విధంగా ఓపెన్ చేసుకొని తర్వాత ట్రోలీని ఎగ్జాక్ట్గా వాటి ప్లేస్లో ప్లేస్ చేసేసి ఈ విధంగా ముందుకెళ్ళగా నెట్టామంటే అది ఈజీగా అటాచ్ అయిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అని అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.